సియానా కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను మీకు కొత్తిమీర నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అండి. దానికి ఏమేమి కావాలో చెప్తాను. కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకోవాలండి. ఇలా కాడలతోనే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 100 grams బెల్లము ఇలా కోరుకొని పెట్టుకోవాలి. ఆయిల్ 100 ml. ఇది నేను నువ్వుల నుండి తీసుకున్నాను, పల్లి ఆయిల్ అయినా వాడుకోవచ్చు. 50 grams చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. 2 tbsp ఆవపిండి, 3 tbsp కారము, 1/2 tsp పసుపు, 2 tsp సాల్ట్, అలాగే తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు ఒక 15 దంచి పెట్టుకోవాలండి. ఒక 4 ఎండుమిర్చి ఇలాగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి సేమ్ ఈక్వల్ రేషియోలో వేపుకొని ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది 1 tsp తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం అండి. ఇందులో కొత్తిమీర వేపుకుందాము. 2 spoons ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది కదండి, కొత్తిమీర అంతా కూడా ఇందులో వేసేసుకొని వేపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఇలా వేపుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది ఇలా కొంచెం దగ్గరికి అయ్యే వరకు వేపుకోవాలండి. ఇది స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది కొత్తిమీర అంతా. ఇది వేగిపోయిందండి, ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో తాలింపు వేసేసుకుందాం అండి. పచ్చడి మిక్సీలో వేసి తిప్పుకుంటాం కదా, ఈ లోపల ఈ ఆయిల్ చల్లారిపోతుంది, అప్పుడు పచ్చడిలో కలిపేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసాను కదా, నేను ఇంగువ వేయట్లేదండి. వెల్లుల్లి వేసుకొని వాళ్ళు ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఇది అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు పచ్చడి మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకొని పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, అది చింతపండు, కారం, ఆవపిండి, పసుపు, సాల్ట్, బెల్లము అన్నీ వేసేసి ఇది మిక్సీ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్లాగా చేసేసుకోవాలి. ఇది ఇలాగా పేస్ట్లాగా చేసుకోవాలండి మెత్తగాని. ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాం కదా తాలింపు వేసి, అందులో ఇది కలిపేసుకోవాలి. ఆయిల్ చల్లగా అయిపోయింది కదండి, ఇప్పుడు ఇది ఇందులో వేసి కలిపేసుకుందాం.
ఇది మీకు 15 డేస్ వరకు బయట ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశ అన్నంలోకి అన్నిట్లోకి తీసుకోవచ్చు. ఇందులో ఆవాలు మెంతులు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది, ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం అండి. చూసారు కదా పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలు మరిన్ని చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.